కండక్టర్స్ కానీ లేకపోతే మహిళలు కానీ ఎదుర్కొనే సమస్యలు చాలా ఉన్నాయి. ఉంటాయి సార్. మహిళలు అందరూ పక్కన పెట్టండి. కండక్టర్లు మామూలుగా రద్దీ ఉండే బస్సులో ఇటు అటు ట్రావెల్ చేయాల్సి వస్తుంది, టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది, రకరకాల ఇబ్బందులు ఉంటాయి, రకరకాల అబ్యూజివ్ వర్డ్స్ ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. అట్లాగా మీరు ఎదుర్కొనే ఏదైనా బాధాకరమైన సంఘటన ఏదైనా గుర్తుందా? బాధాకరమైన సంఘటన ఏమీ లేదు సార్. డ్యూటీలో మాత్రం నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఎందుకంటే నేను నవ్వుతూ వెళ్ళిపోతాను, నవ్వుతూ వస్తాను, నా డ్యూటీని నవ్వుతూ చేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదు. కాకపోతే అప్పుడప్పుడు తాగిన వాళ్ళు ఎక్కుతారు కదా, వాళ్ళతోనే ఎక్కువ నేను ఫేస్ చేస్తాను. అంటే టికెట్ ఇవ్వమంటే చిల్లర డబ్బులు ఇవ్వడు, దానికోసం నేను అలాగ ప్లీజ్ సార్ స్టేజ్ దాటిపోతుంది సార్, ఇవ్వండి సార్, ఇవ్వండి సార్ అని అండవు. కొన్ని కొన్ని సార్లు నేనే టికెట్ కొట్టి చేతిలో పెట్టేసి ఇంకా నేనే నా డబ్బులు నేను పే చేసుకునే రోజులు కూడా ఉన్నాయి. ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. అలా నేను చాలాసార్లు పే చేశాను. టికెట్ తీసి ఆయన పాకెట్లో నేనే పెట్టేసేదాన్ని, ఇంకా నా డబ్బులు నేను పే చేసుకునేదాన్ని. అంటే అలా కాదండి, యాక్చువల్గా ఇట్లా తాగిన వాళ్ళ వలన అంటే ఇది అందరికి ఉపయోగపడేదని అడుగుతున్నాను. అవును సార్. ఇలా ఇబ్బంది పెట్టినప్పుడు స్క్వాడ్ ఎవరైనా వస్తే ఈయన ఇబ్బంది పెడుతున్నాడు, ఇలా తాగి టికెట్ తీసుకోలేదని చెప్తే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయరా? అలా చేయరు సార్. నువ్వు నించొని నీ పని నువ్వు చేయాలమ్మా, నీ టికెట్ నువ్వు చేయాలి. ఆయన టికెట్ తీయలేని పరిస్థితి ఉందనుకో, నువ్వు దింపేయాలి బస్ ఆపి. అంతేగాని నువ్వు ఉంచుకోకూడదు. అక్కడ మనిషి దగ్గర టికెట్ లేదు అంటే అది కేసు కింద లెక్క. అంతే సార్. అంటే తప్పు కింద లెక్క సార్ అది. ఏంటంటే నేను యువత లేడీస్ సైడ్ ఉన్నప్పుడు వెనక నుంచి ఎక్కేస్తారు వాళ్ళు, అలాగా వాళ్ళని స్టేజ్లు దాటేస్తారు, అలా జరుగుతుంది సార్. కొన్ని నాకైతే ప్రస్తుతానికి అలాంటిది టికెట్ ఇవ్వకుండా ప్రస్తుతానికి అయితే దొరకలేదు. పడుకొని అయితే దొరికిపోయాను. అదే నేను ఆ పడుకుండిపోయాను. స్క్వాడ్ వచ్చిన సంగతి కూడా నేను చూసుకోలేదు సార్. స్క్వాడ్ ఆపారు, చూస్తున్నారు ఈ అమ్మాయి ఎప్పుడు లెగిస్తుందా అని చూస్తున్నారు. నేను లెగట్లేదు, నేను పడుకొనే ఉన్నాను. ఆయన చూసారు చూసారు, ఇలా లేపారు, ఇలా చూసాను సార్ అన్నాను. అనగానే ఏం మా డిస్టర్బ్ చేశానా అని అడుగుతున్నాను సార్. అనగానే సార్ తెలియకుండా పడుకుండిపోయాను సార్ అని అనగానే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను సార్. మామూలుగా అయితే చాలా పెద్ద కేసు సార్, నేను రిక్వెస్ట్ చేసుకోవడం సార్, ఇలాగా ఇంట్లో ప్రాబ్లం ఉండడం వల్ల ఇలా జరిగింది సార్ అని రిక్వెస్ట్ చేసుకోవడం. పైగా నా ప్లస్ పాయింట్ ఏంటంటే అందరి దగ్గర టికెట్స్ ఉన్నాయి. కానీ అక్కడ టికెట్ కానీ లేకపోతే నాకు ఆ రోజు కేసు రాసేవాళ్ళే. కాకపోతే అందరి దగ్గర టికెట్స్ ఉండడం వల్ల ఆ రోజు బతికిపోయాను. చేశారు సార్, అలా పడుకోకూడదు అని చెప్పారు. సో మంచి స్క్వాడ్ పర్సన్. అంతే సార్, అర్థం చేసుకున్నారు సార్, నా బాధ అర్థం చేసుకున్నారు. ఇది ఏ రూట్ అండి? నేను అన్ని రూట్లు తిరుగుతాను సార్, అన్ని రూట్లు. ఎందుకంటే సిటీ బస్సులే కదా? సిటీయే, సిటీ. అన్ని రూట్లు. కలెక్టర్ ఆఫీస్ వెళ్తాను 99, మద్దిలపాలెం వెళ్తాను 400, 55K వెళ్తాను కొత్త వలస, 38 వెళ్తాను కాంప్లెక్స్. అంతే సార్. ఆడియన్స్ అందరూ చూడండి, ఈసారి ఝాన్సీ గారిని కలవాలంటే ఈ బస్సులు ఎక్కుతూ ఉండండి. అందుకే సార్, దీనివల్ల ఆర్టీసీకి కూడా ఆదాయం, ఆర్టీసీకి బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు.